ప్రజావేదికలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. టాయిలెట్లు కూడా చాలా నీట్ గా కట్టి అవసరమైతే ఒక 4-5 రూపాయల టికెట్ కూడా పెట్టి మిస్యూజ్ చేయకుండా ఎక్కడికక్కడ టాయిలెట్స్ అన్ని నిర్మాణం చేసి 110 మున్సిపాలిటీలో రాష్ట్రాన్ని ODF రాష్ట్రంగా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజుల్లోనే. అలాంటి ODF చేసినాక ODF ప్లస్కి వెళ్ళాలి, అక్కడే సమస్యలు క్రియేట్ చేశారు. ఈరోజు ఈ విధంగా చెత్త చూస్తే రాష్ట్రం మొత్తం 85 లక్షల మెట్రిక్ టన్నులు కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా చెత్తంతా పేరకపోయింది. నేను ఇప్పుడే మా మంత్రిని అడిగా, నారాయణ గారిని, నారాయణ గారు ఎన్ని రోజులు పడుతుందని అడిగా. సార్ 2 ఏళ్ళు పడుతుందన్నాడు. 2 ఏళ్ళు పడితే మనం పనిచేసినట్టు కాదు. 365 రోజుల్లో మొత్తం చెత్తంతా క్లీన్ చేసే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని నారాయణ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను. అంటే గడిచిన ప్రభుత్వం పేర్చిన చెత్త ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్లు ఇంకా మిగిలింది. మీకు కోపం రాలా? ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఆ రోజు చెప్పా ఎన్నికల కంటే ముందు చెత్త ప్రభుత్వం అని. చెత్త మీద పన్నేశారు కానీ చెత్త మాత్రం తొలగించలేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎంత చెత్త ప్రభుత్వం అంటే చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపుల ముందు వేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒక మాట చెప్పాను, చెత్త మీద ప్రభుత్వం వేయడం కరెక్ట్ కాదు. అందుకే ఈరోజు అనౌన్స్ చేస్తున్నా ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు, రద్దు చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను. నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం, ఎక్కడ ఇది కలెక్ట్ చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గ్రామీణ ప్రాంతాల్లో 41,50,000 మరుగుదొడ్లు కట్టాం. 2018లో ODF గా రాష్ట్రాన్ని ప్రకటించాం. వేస్ట్ కాంపోస్ట్ ప్లాంట్లు కానీ బయో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ప్లాంట్లు కానీ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా పెట్టి పెద్ద ఎత్తున ముందుకు పోయాం. గ్రామ పంచాయతీల్లో 9,838 సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే నాకైతే ఎంత కోపం వస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెత్తంతా తీసిపోవడం మానేసి ఆ షెడ్లకి సొంత కలర్లు వేసుకున్నారు. నేను ఆ రోజు చెప్పా ఆ కలర్లు వేసుకునింది ఆ ఇటుకేసారు కానీ మీ ముఖానికి వేయాలి, ముఖానికి వేసి ఊరంతా తిప్పితే మీకు బుద్ధి వస్తుందని ఆ రోజు చెప్పా. కనీసం ఆ షెడ్లన్నీ ఆపేశారు. ఒక ఉదాత్తమైన పర్పస్ కోసం పెట్టాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తా ఉంది. ఆ రోజు మేము ఇచ్చిన రికమెండేషన్ల పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తే అది కూడా వీళ్ళు ఇష్ట ప్రకారం చేశారు. ఆ రోజు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు 2 ఎనర్జీ టు వేస్ట్ అంటే వేస్ట్ నుంచి కరెంటు ఉత్పత్తి చేసే ప్లాంట్స్ పెట్టాం. అవి 2 మాత్రం పనిచేస్తున్నాయి. కడవన్నీ విధ్వంసం చేశారు కానీ ఈ 2 వాళ్ళ విధ్వంసాన్ని తట్టుకుని నిలబడుకున్నాయి. ఆ 2 పనిచేస్తున్నాయి. ఇప్పుడు మా మంత్రిని అడిగాను, భవిష్యత్తులో చెత్త రోడ్డు మీద ఉండడానికి వీలు లేదు, అవసరమైతే ఎన్ని ప్లాంట్లు పెట్టాలి, ఎంత ఖర్చు అవుతుంది, మామూలుగా చెత్త నుంచి కరెంటు తీయాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆ రోజుట్లోనే ఒక యూనిట్కి 7 రూపాయలు 8 రూపాయలు ఇచ్చాం, కొన్ని 9 రూపాయలు కూడా ఇచ్చాం. అవసరమైతే 1 రూపాయి ఎక్కువైనా పర్వాలేదు, 50 మెగావాట్లు అవుతుంది, దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది, ఇమీడియట్ గా చేయమని కూడా వారికి ఆదేశాలు ఇచ్చాను. ఈరోజు మనందరం కూడా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలి. స్వచ్ఛ భారత్ మన లక్ష్యం అయితే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా మీరందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జాతి పిత పుట్టినరోజు 2 అక్టోబర్. ఈరోజు మనందరం కూడా ఒక సంకల్పం చేయాలి.
2029 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తయారు కావాలి. ఇది మనందరి ఆశయంగా తయారు చేసుకోవాలి. దీంట్లో రాజీ లేదు. ఇప్పుడే ప్రసాద్ గారు ఒక లిస్ట్ ఇచ్చారు నాకు ఏమేం చేయాలని. చాలా సంతోషం. ఈరోజు ఒక విషయంలో మీరు చూస్తే నేను మనస్ఫూర్తిగా ఈ స్వచ్ఛ సేవకులను అభినందిస్తున్నా. మొన్న విజయవాడలో గత పాలకులు చేసిన పాపాలు ప్రస్తుతం ప్రజలకు శాపాలుగా మారిపోయినాయి. మామూలు కాదు. ఏదైతే అక్కడ బుడమేరు గండ్లు పడిపోతే అవి కూడా పూర్తి చేయకుండా నేను 2019 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఆ డబ్బులు కూడా క్యాన్సిల్ చేశారు. అకాల వర్షాలు వచ్చాయి, ఎప్పుడు రానని వర్షాలు వచ్చాయి. మొట్టమొదటిసారిగా కృష్ణా డెల్టాలో 14.43 లక్షల క్యూసిక్ సఫ్ నీళ్లు వచ్చాయి. ఇంతవరకు ఎప్పుడు ఇన్ని నీళ్లు రాలేదు. దాంతో మొత్తం అంతా కూడా విజయవాడ మొత్తం అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలో నీళ్లన్నీ వచ్చి 6 అడుగులు 7 అడుగులు ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. ఎక్కడ చూసినా నీళ్లు కిందికి పోయే పరిస్థితి లేదు, పైన నుంచి నీళ్లు వస్తున్నాయి. ఏం చేయాలనో దిక్కుదోచన పరిస్థితి. ఒక యుద్ధమే చేసే వరదలపైన మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వారు ఒక మాట చెప్పారు, వారు చెప్పింది వాస్తవం. గొంతు వరకు నీళ్లున్నాయి, బోట్లేసుకొని తిరిగారు, భోజనం సరఫరా చేయలేకపోయాం, నీళ్లు ఇవ్వలేకపోయాం, కనీసం బయట వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఏం చేయాలో దిక్కు తెలియకుండా 5-6 లక్షల మంది నీళ్లు లేకుండా తిండి లేకపోతే అక్కడే ఉండి రాత్రి పగళ్ళు పనిచేశాం. నేను అందుకే ఆ రోజు ఒక నిర్ణయం చేశా, ఏదో రూమ్లో కూర్చొని పనిచేస్తే లాభం లేదు, ఇలాంటి సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని. బురదలో నడిచా, ట్రాక్టర్లు ఉపయోగించా, అదే మరి ప్రొక్లైన్ దొరికితే ఎక్కా, ఏ వాహనం దొరికితే ఆ వాహనానికి లాస్ట్ మైల్ వరకు వెళ్ళి ప్రతి ఒక్కరికి మళ్లీ అన్ని సదుపాయాలు ఇచ్చి వాళ్ళని మామూలు మనుషులు చేసిన తర్వాతనే బయట వచ్చాం. ఒక పట్టుదలతో మానవత్వంతో పనిచేశాం. నన్ను అర్థం చేసుకున్నారు ఈ సత్య సేవకులందరూ. నాకంటే పోటీపడి పనిచేశారు, బ్రహ్మాండంగా పనిచేశారు. వారిని మనస్ఫూర్తిగా పనిచేస్తున్నా. ఈరోజు విజయవాడలో అంటు వ్యాధులు రావాల్సింది. 10 రోజులు గార్బేజ్ నీళ్లు, వరద నీళ్లు, మురిక్కాలం నీళ్లు, అన్ని నీళ్లు కలిసిపోయి గందరగోళంగా ఉంటే వీళ్లు చేసిన సేవా కార్యక్రమాల ద్వారా ఒక్కరికి కూడా అంటువ్యాధి రాలేదంటే అది వారు చేసిన సేవ. గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. అది మానవ సేవ. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ముందుకొచ్చారు, అందరం కూడా వెళ్ళాం. అయితే వాళ్ళ కష్టాలు నేను చూశా. చూసిన తర్వాత నేను కూడా మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని ప్యాకేజ్ ఇచ్చాను. ఒక ఇంట్లో నీళ్లు వచ్చి ఇబ్బంది పడ్డారంటే 25,000 రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చామంటే అది ఒక పట్టుదలతో చేశాం. ఇంతవరకు ఎప్పుడు కూడా 2,000 1,000 రూపాయలు ఇచ్చి పంపించేసేవాళ్ళు. నేను ఒకటి ఆలోచించాను, కష్టాల్లో ఉన్నప్పుడు సమస్యలున్నప్పుడు మానవతా దృక్పథంతో ఆలోచించాలి, మీనమేషాలు లెక్క పెట్టకూడదనే ఉద్దేశంతోనే 25,000 ఇచ్చా. 2-వీలర్స్ దెబ్బతింటే వాళ్ళకు 3,000 ఇచ్చా. ఆటోలకు 10,000 ఇచ్చా. ఇంకో పక్క 10 రోజులు ఉన్నాయి కాబట్టి మిద్దిపైన ఉండే వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. నేను చేసిన సహాయం అందరూ గమనించి ప్రపంచం మొత్తం కూడా స్పందించారు. అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళు ఇంటికి ఫోన్ చేసి నేను చెప్తున్నా మీరెళ్ళి సీఎం రిలీఫ్ డబ్బులు ఇమ్మని వాళ్ళ తల్లిదండ్రులు పంపించారంటే అది ఎంతో స్ఫూర్తినిచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కష్టం ఫలించింది, సమాజం గుర్తించింది. మామూలుగా కాదు,
440 నుంచి 50 కోట్ల రూపాయలు, అంటే 450 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ డబ్బులు వచ్చాయంటే నా జీవితంలో ఎప్పుడు నేను చూడలా. చాలా మంది ముందుకు వచ్చారు, ఒకే మాట చెప్పారు, ఇప్పుడు కూడా మేము ఇవ్వకపోతే, ఇప్పుడు కూడా మేము మీనమేషాలు లెక్కేస్తే మేము మనుషులమే కాదు, మానవ జన్మే కాదు, నాకు కూడా బాధ్యత ఉందని వచ్చారు. అది బ్రహ్మాండమైన స్ఫూర్తి, నాకు కూడా ఎక్కడ లేని కిక్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే చేసిన పనిని గుర్తించడం, మంచిని మంచిగా గుర్తిస్తే చేసేవాళ్ళకు కూడా ఒక గర్వంగా పనిచేస్తారు. ఇప్పుడు ఉన్నారు స్వచ్ఛ సేవకులు, వాళ్ళని మనం పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడాం, వాళ్ళ కష్టాన్ని మొత్తం మర్చిపోయారు. ఏమి ఇస్తున్నాం, మనం ఇచ్చేది వాళ్ళ గౌరవాన్ని ఇవ్వాలి. మన ఆరోగ్యాన్ని కాపాడే స్వచ్ఛ సేవకులకు గౌరవం ఇస్తే అదే వాళ్ళు కోరుకునేది. మనం వాళ్ళని వీళ్ళేంటి అనే లెక్కలేంతనం ఉంటే అది మంచి పద్ధతి కాదని కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క నేను ఒకటి ఆలోచిస్తున్నాను, అన్ని ఊర్లో డ్రోన్లు పెట్టాం, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, టెక్నాలజీ ఉపయోగించి భవిష్యత్తులో ఎక్కడ కూడా ఒక చిన్న కాగితం లేకుండా, ఎక్కడ కూడా చిన్న గార్బేజ్ స్టాక్ లేకుండా పరిశుభ్రమైన ప్రాంతాలుగా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇది ఎట్లా ఉపయోగిస్తారని మీరు అనుకోవచ్చు. ఈరోజు ఒక డ్రోన్ పంపిస్తారు, మొన్నే మీరు చూశారు వరదల్లో డ్రోన్ పంపించాం. డ్రోన్ పంపించి ఆహార పొట్లాలు మామూలుగా మనుషులు పోయినప్పుడు ఇసిరిసిరేసేవాళ్ళు, ఎందుకంటే నీళ్ళలో దిగాలి మళ్ళీ ఎక్కాలంటే కష్టం కాబట్టి ఇసిరేస్తే నీళ్ళల్లో పడేటివి అవి తీసి ఇసిరేసేవాళ్ళు, అది భోంచేస్తే ఏమవుతుందో మనకు తెలుసు. అందుకని నేను డ్రోన్ ఉపయోగించాను. డ్రోన్ ఉపయోగిస్తే డ్రోన్ పెట్టి నేరుగా మిద్దెపైకి పంపించారు, చాలా సేఫ్గా జరిగింది, చాలా ఈజీ అయిపోయింది. అదే నేను హెలికాప్టర్లు పెట్టాను, హెలికాప్టర్లో పైన నుంచి ఇసిరేస్తే సగం ఫుడ్ అంతా నలిగిపోతుంది, ఎక్కడెక్కడ పాకెట్స్ అన్ని చల్లా చెదురైపోయే పరిస్థితి వస్తుంది. అదే మరిగా విజయవాడలో డ్రోన్ పంపించి మొత్తం ఎక్కడెక్కడ చెత్త ఉందో చూసి మళ్ళా డైరెక్టర్ చెప్పి అక్కడికి మళ్ళా ట్రక్ పంపించి ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేశాం. 20,000 ట్రక్కులు 5-6 రోజుల్లో ఈ చెత్తంతా తీసామంటే అది ఆ రోజు ఉపయోగించిన టెక్నాలజీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఎక్కడైనా సరే ఈ డ్రైన్స్ అన్ని పూడిపోయి ఉంటే నేరుగా అక్కడ పోయి అవి కూడా తీసి పలాంది ఇక్కడ పూడిపోయిందంటే అక్కడికే ప్రొక్లైన్ పంపించి అవి కూడా క్లీన్ చేయించాం, నీళ్లన్నీ వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు నేను ఆలోచించేది భవిష్యత్తులో ఈ డ్రోన్స్ ని మీ దగ్గరనే చూసే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. నేను మొన్న అదే చెప్పా అపోజిషన్ పార్టీకి, అనంతపూర్ జిల్లాలో ఒక ఊర్లో రథం ఉంటే రథాన్ని తగలబెట్టి దాని మీద నెపం మన మీద వేయాలని చెప్పి చూశారు. నేను ఒకే ఒక మాట చెప్పాను, ఒళ్ళి దగ్గర పెట్టుకోండి, మీరు నేరం చేస్తే నేరం చేసిన 2 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే వ్యవస్థ నా దగ్గర ఉంది, నేరస్తుల్ని వదిలిపెట్టని చాలా స్పష్టంగా చెప్పాను. రాముడు తల దీయించేసి రామతీర్థంలో ఇంతవరకు ఎన్క్వైరీ లేదు. అదే మారిగా రథాలు తగలబడితే దాని మీద ఎన్క్వైరీ లేదు. ఏదైతే విజయవాడ దుర్గమ్మ అక్కడుండే సింహాలు, ఏవైతే వెండితో తయారు చేసిన సింహాలు దొంగిలిస్తే దాని మీద ఎన్క్వైరీ లేదు. మా వాళ్ళకు ఒకటే చెప్పారు, అన్ని దిక్కల్లో ఈ నేరస్తులుండే ఈ రాష్ట్రంలో మనం టెక్నాలజీ తప్ప ఇంకొక మార్గం లేదు, అన్ని దిక్కల్లో సీసీటీవీ కెమెరాలు పెడదాం, మీటింగ్లు ఉంటే కూడా డ్రోన్లు పెడదాం, జాతరలు వచ్చినా డ్రోన్ పెడదాం, ఎవడైనా కానీ తోక తిప్పితే తోక కట్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మామూలుగా నేరస్తులైతే ఎలా తెలివైన వాడు,
ఆ నేరస్తుడు రాజకీయ ముసుగులో ఉంటే ఇంక ఎదురుదాడి చేస్తానే ఉంటాడు, చేసే తప్పులన్నీ ఎదురుదాడి చేస్తాడు. అందుకే నేను కూడా వాళ్ళకంటే తెలివిగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పట్టించుకోకపోతే కోర్టుకు పోయి అబద్ధాలే చెప్తా ఉంటారు. అందుకే ఈరోజు ఈ పనులన్నీ చేస్తున్నాం. టెక్నాలజీ ఒక పక్క దొంగల్ని పట్టుకోవడమే కాకుండా నేరస్తుల ఆట కట్టించడమే కాకుండా మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతున్నా. దీనికి మీరందరూ కూడా సహకరిస్తే ఈ టెక్నాలజీలో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ఒకటే కాదు, భవిష్యత్తులో మీరు ఒక్కే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనందరం కూడా గట్టిగా కష్టపడుతున్నాం, శారీరకంగా కష్టపడుతున్నాం. భవిష్యత్తులో శారీరకంగా కష్టపడవలసిన అవసరం లేదు. స్మార్ట్గా పనిచేయాలి, తెలివిగా పనిచేయాలి, మైండ్ ఉపయోగించి పనిచేస్తే డబ్బులు సంపాదించే మార్గాలు అనేకం ఉన్నాయి. అలాంటి నాలెడ్జ్ ఎకానమీకి నేను దోహదం చేస్తా. ఎప్పుడో సెల్ ఫోన్ నేను పెడితే అందరూ నన్ను ఎగతాళి చేశారు. 25 ఏళ్లకు మనపు సెల్ ఫోన్ తిండి పెడుతుందా అని. ఈరోజు సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేకపోతున్నారు. ఏమమ్మా ఉంటున్నారు ఎవరన్నా? అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా? ఉన్నాయంటే చేతులు పైకెత్తండి. అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఒక ఫోన్ కాదు, 2 ఫోన్లు ఉన్నాయి. ఒక ఫోన్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతారు, కొంతమంది అయితే ఆ ఫోన్ ఇంకో ఫోను రహస్యాలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటివి కూడా వచ్చాయి. ఏదేమైనా సెల్ ఫోన్ ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి సద్వినియోగం చేసుకుంటే. అందుకే దానికి కూడా శ్రీకారం చుడతాం. అదే మరిగా నాలెడ్జ్ ఎకానమీలో మీరు చూస్తే ఇప్పటికే ఉపయోగించాం. మచిలీపట్నంలో దోమ ఎక్కడుంటే అక్కడికే డ్రోన్ వచ్చి చూసి ఆ దోమనే నిర్మూలించే అవకాశాలున్నాయి. పొలాల్లో ఏదైనా కానీ తెగులు వస్తే ఆ తెగులు ఎక్కడుందో అక్కడే చూసి ఆ తెగులు మీద మందు కొట్టే పరిస్థితి వస్తుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే మీరేం చేస్తున్నారో ఒకప్పుడు ఎవరో అక్కడుండే మందుల షాప్ వాడు చెప్తే ఆ మందుల షాప్ నుంచి మరి పురుగు మందు తీసుకుపోయి మొత్తం 4 సార్లు కొట్టేవాళ్ళు. పంటేం వచ్చేది కాదు కానీ మీరు మాత్రం అప్పుల పాలైపోయేవాళ్ళు. ఈరోజు అలాంటి పనులు చేయవలసిన అవసరం లేదు. ఇవన్నీ కూడా సమర్థవంతంగా పనిచేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో మనం ఒక నిర్దిష్టమైన లక్షణాలతో ముందుకు పోదాం. ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇవ్వడం, ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఇవ్వడం. నేనే ఆ రోజు దీపం పెట్టాను, మా ఆడబిడ్డలు మర్చిపోయారు, అప్పుడప్పుడు మర్చిపోయే ఇబ్బందులు తెచ్చుకుంటున్నాం. నేను ఆ రోజు వంట చేసేటప్పుడు మా తల్లి కష్టాలు చూశాను. వంట ఇంట్లో నుంచి బయట వస్తే కండ్లలో నీళ్లు వచ్చేటివి. దానికి కారణం పొగంతా ఇళ్లేది, ఆ పొగతో ఊపిరితిత్తులు కూడా దెబ్బతినేటివి. ఆ రోజు నేను ఆలోచించి నా ఆడబిడ్డలకు ఈ కష్టాలు ఉండడానికి వీల్లేదు, నా తల్లి పడిన బాధ నా ఆడబిడ్డలు పడడానికి వీలు లేదని దీపం పెట్టాను. ఇంటింటికి పిలిచి పిలిచి దీపం కనెక్షన్ ఇచ్చాను. అవునా కాదా తల్లి? అయినా మర్చిపోయారు కదా, అప్పుడప్పుడు మర్చిపోతున్నారు. మర్చిపోయినప్పుడు భూతం వస్తా ఉంది, మళ్ళా ఆ భూతాన్ని వదిలించుకోవడానికి మళ్ళీ వస్తున్నాం. ఈరోజు మళ్ళా ఆమె ఇస్తున్నా. దీపావళి నుంచి రేట్లు పెరిగాయి కాబట్టి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దీపం నేనే పెట్టాను, గ్యాస్ నేనే ఇచ్చాను, మళ్ళీ ఈరోజు ఉచితంగా నేనే ఇస్తున్నానంటే అది నా ఆడబిడ్డలకు నా మీద ఉండే ప్రేమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఇస్తాం, ప్రతి ఇంటికి పవర్ కనెక్షన్ ఇస్తాం. 25 మార్చి లోపల ఎక్కడన్నా మరుగుదొడ్లు వాడకపోతే మళ్ళా మరుగుదొడ్లు శాంక్షన్ చేస్తాం. కంపల్సరీగా విధిగా మరుగుదొడ్లు వాడే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టాలి. కమ్యూనిటీ మరుగుదొడ్లు మళ్ళా కట్టిస్తాం, ఉండేటి ప్రక్షాళన చేస్తాం. బయట పోయినప్పుడు ఎక్కడ కూడా ఆడబిడ్డలకు కానీ ఎవరికి కానీ మరుగుదొడ్డు లేదనకుండా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 2027కి ప్రతి ఒక్క ఇంటికి మంచినీళ్లు,
ట్యాప్ ద్వారా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇది తప్పకుండా జయప్రదం చేస్తాం. ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం, ఇంటింటికి మంచి నీళ్లు ట్యాప్ ద్వారా ఇస్తామని, స్వచ్ఛమైన నీళ్లు ఇస్తామని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. కనీసం ఈ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తే 5 ఏళ్ల నుంచి 1 రూపాయి వాడలేదు. వాళ్ళు ఇచ్చింది 45% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. మనం ఒక 45% పెట్టుకొని 10% స్థానిక సంస్థలు కానీ బెనిఫిషరీస్ పెట్టుకోవాలంటే దాన్ని కూడా వాడకుండా నిర్వీర్యం చేశారు. ఆ కార్యక్రమం కానీ వచ్చుంటే అది కూడా ఏదో ఇక్కడ నీళ్లు లేని ప్రాంతంలో భూగర్భ జలాలు వాడి కాదు, కొన్ని భూగర్భ జలాలు బాగా ఉండవు. ఇక్కడంతా కూడా సముద్రం పక్కన ఉప్పు నీళ్లుంటాయి, కొన్నిది ఇక్కడ కలుషితమైన నీళ్లుంటాయి, కొన్నిది ఇక్కడ చేపల చెరువులున్నాయి, ఆ నీళ్లు తాగడానికి పనికిరావు. అందుకని ఎక్కడైతే రిజర్వాయర్లు ఉన్నాయో అలాంటి రిజర్వాయర్ నుంచి నీళ్లు తెమ్మని చెప్పి స్కీమ్ ఇస్తే దీని ఆటకెక్కిచ్చారు. మళ్ళీ మొన్నే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ మంత్రిగా ఉన్నారు, పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నారు. మేము కూర్చున్నాం, కూర్చొని ఒక స్పష్టమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మళ్ళీ డిపిఆర్లు తయారు చేస్తున్నాం. డిపిఆర్లు తయారు చేసి 3 సంవత్సరాల లోపల ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం, ట్యాప్ పెట్టే కార్యక్రమం మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నాం. పట్టణంలో గాని పల్లెల్లో గాని రెండూ చేస్తాం. ఇంటింటికి వచ్చి చెత్త సేకరించే కార్యక్రమం 100% తీసుకునే కార్యక్రమం చేస్తాం. ఇంకో పక్క 2025 నాటికి ప్రతి గ్రామంలో ఘన వ్యర్థాలన్నీ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం. 29కంతా కూడా ఎక్కడికక్కడ వాటర్ ట్రీట్మెంట్ కోసరం 100% చేస్తాం. ప్రతి ఒక్క మున్సిపాలిటీని ఈ రోజు నుంచి రోజు రోజు మీరు చూడండి, చెత్త తొలగిస్తాం, ఎప్పటికప్పుడు చెత్త అంతా కూడా సేకరిస్తాం, అందులో నుంచి కరెంటు తయారు చేయగలిగితే కరెంటు, లేకపోతే కాంపోస్ట్ తయారు చేయగలిగితే కాంపోస్ట్ తయారు చేసి ముందుకు పోతాం. సముద్ర తీరంలో మంగినపల్లె బీచ్ ఇక్కడే ఉంది, సుందరమైన బీచ్, దాన్ని కూడా నాశనం చేశారు. స్వచ్ఛమైన బీచ్ల్ని, సుందరమైన బీచ్లు తయారు చేసి ఎక్కడికక్కడ మనం నెక్స్ట్ జనరేషన్ కానీ టూరిజాన్ని ప్రమోట్ చేస్తే మంచిది వస్తుంది. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా, ప్రతి ఒక్కరూ ఒక చెట్టు పెట్టాలి. మీరు పుట్టిన రోజున ఒక చెట్టు పెట్టండి, మీ బిడ్డ పుట్టిన రోజున ఒక చెట్టు పెట్టండి. మీరు మంచి కార్యక్రమానికి ఇంకొక పక్కన మీ ఇంట్లో మీ పెద్దలను గుర్తించుకునే సందర్భంలో కూడా ఒక్కొక్క చెట్టు పెట్టాల్సిన అవసరం ఉంది. చెట్టు పెట్టడం మన నాగరికత. చెట్టు చూస్తే ఆహ్లాదకరం, మానసిక ఆనందం వస్తాయి. నేను ఇవన్నీ చెప్తే ఈయనకేం పని లేదు, ఏదో మాకు 10 రూపాయలు ఇచ్చేస్తే మేము పంపుతాం కదా, లేనిపోయి మాట్లాడుతున్నాడని చెప్పి నా మీద లేనిపోని అపోహలు వస్తున్నాయి మీకు. కానీ నేను ఆలోచించేది నా తెలుగు జాతి శాశ్వతంగా ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉండాలనేది నా ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1995లో నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఈరోజు ఆ రోజు ఇచ్చిన ప్రాధాన్యతతో ఈరోజు ప్రపంచమంతా మనోళ్ళు వెళ్ళి అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే, ఇంగ్లాండ్లో ఉండే బ్రిటిష్ వాళ్ళకంటే మన వాళ్ళు ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. నేను అందుకే ఒక మాట చెప్పాను, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి వెళ్ళారు. ఈరోజుకి 76 సంవత్సరం వచ్చేస్తుంది, 100 సంవత్సరాలు 2047 అవుతుంది. 2047కి భారతదేశం ప్రపంచంలోనే 1 దేశంగా ఉండాలనేది నా సంకల్పం. అందులో 33% తెలుగు వాళ్ళు ఉండాలి. ఇది సాధ్యం, అసాధ్యం కాదు. ఆ రోజు హైదరాబాద్ను అభివృద్ధి చేశాం, ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశంలో తలసరి ఆదాయంలో 1గా ఉంది, హైదరాబాద్ నగరం 1గా ఉంది. అన్ని నాశనం చేసిన వ్యవస్థలను ఒకటే గట్టిన పెడుతున్నాం.
ఈరోజు మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టుని లైన్లో పెట్టాం. 2 సంవత్సరాల్లో పోలవరాన్ని పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు పోతున్నాం. అమరావతి ఒక సుందరమైన నగరంగా తయారు చేస్తాం, ఇది కూడా తయారవుతుంది. అయితే ఒక అమరావతి లేకపోతే ఒక నగరం కాకుండా అన్ని నగరాలని ఇక్కడ మీరు వస్తే బ్రహ్మాండమైనటువంటి సిటీ ఇది. బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో బ్రహ్మాండంగా వెలిగిన నగరం బందర్ నగరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి పూర్వ వైభవం తీసుకురావాలి, దీన్ని తీసుకొస్తాం. అందుకే పోర్టు కూడా ఈరోజు వస్తున్నానంటే నేను ఈరోజే సమాచారం తీసుకున్నా. 25 డిసెంబర్కి ఒకవేళ వీలు కాకపోతే మార్చి లోపల మళ్లీ నేను వచ్చి పోర్టు ఇనాగ్రేట్ చేసే బాధ్యత తీసుకుంటానని మీకు హామీ ఇస్తున్నా. ఎప్పుడూ అయిపోవలసిన పోర్టు దుర్మార్గులు చెరబట్టారు, దాన్ని నాశనం చేశారు. అయినా కూడా ఇప్పుడు నేను దాన్ని ముందుకు తీసుకుపోవడం తప్ప మళ్ళా వెనక ఆలోచిస్తే నష్టపోయేది మీరే కాబట్టి దాన్ని ముందుకు తీసుకుపోవాలని నిర్ణయం చేశాను. తప్పకుండా 2025కి పూర్తి చేసే బాధ్యత, లేకపోతే అటు ఇటు 1 నెల 2 నెలల్లో పూర్తి చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఆ పోర్ట్ వస్తే చాలా లాభాలు వస్తాయి. అక్కడి నుంచి ఇప్పుడే ఒక మాట చెప్పారు, ఇక్కడి నుంచి రేపల్లె వరకు రైల్వే లైన్ కావాలని. తప్పకుండా నేషనల్ హైవేస్ వచ్చాయి, రైల్వే లైన్ కూడా వేస్తాం. ఇక్కడికి పోర్ట్ కనెక్టివిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇక్కడ ఇండస్ట్రీస్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనం చేసుకోగలిగితే మళ్లీ మచిలీపట్నం పూర్వ వైభవం వస్తుంది. దాన్ని తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు ఇక్కడికి వచ్చే మునుపు నేను ఒక సెల్ ఫోన్లో మెసేజ్లు అడిగాను. ఇటీవల కాలంలో నేను ఎప్పటికప్పుడు మీకు సెల్ ఫోన్లో కొన్ని విషయాలు అడుగుతూ ఉంటాను, మీరిచ్చే ఫీడ్బ్యాక్ను ఆధారంగా చేసుకుని నిర్ణయాలు చేస్తూ ఉంటాను. ఎన్నికల ముందు పదే పదే మిమ్మల్ని అడిగేవాడిని, ఓసారి నా ఫోన్ వస్తే తిట్టుకునేవాడు ఇంకేం పని లేదని. అయినా కూడా నేను మళ్లీ మళ్లీ తెలుసుకొని నేను చేసే నిర్ణయం సరైన నిర్ణయం ఉండాలి, ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి, ప్రజాహితానికి పనిచేయాలని నేను టెక్నాలజీ ఉపయోగించాను. దానివల్ల మంచి అభ్యర్థుల్ని ఎంపిక చేసుకున్నాం. చేసిన అభ్యర్థుల ఎంపిక కూడా మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ రాని విజయం, 93% అభ్యర్థులు గెలిపించారంటే అది మీరు చూపించిన చొరవ. దాన్ని మళ్ళా కంటిన్యూ చేయాలనుకొని ఈరోజు వస్తానని నేను ఫోన్ చేశాను మీ అందరికీ. ఫోన్ చేస్తే మీరు 4-5 విషయాలు ప్రధానంగా చెప్పారు. డ్రైనేజ్ చాలా బాగలేదు, డ్రైనేజ్ ఒకటి మీరు పూర్తిగా ఇది చేయాలని చాలా మంది చెప్పారు. ఇప్పుడే మాకుండే ఇక్కడ మా మంత్రిని నారాయణ గారిని, అదే మరి కొల్లు రవీందర్ని ఎంపీకి ఆదేశాలు ఇస్తున్నా. ఇక్కడ డ్రైనేజ్ 100కి 100% పర్ఫెక్ట్గా ఉండేట్టుగా, ఎప్పుడన్నా వర్షాలు ఎక్కువ పడి నీళ్లు పోకపోతే లిఫ్ట్ చేసే విధంగా ఇక్కడ బీసీ కమ్యూనిటీ హాల్ కావాలన్నారు, అది కూడా చేస్తామని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దానికి కూడా మనం ఆ రోజు ఇచ్చాం, ఇచ్చిన దాన్ని వీళ్ళు తీసేసే పరిస్థితికి వచ్చారు, దానికి కూడా శ్రీకారం చుడతాం. మచిలీపట్నం బీచ్ డెవలప్మెంట్ కోసం స్వదేశీ దర్శన్ పథకం కింద పెట్టమని అడిగాడు రవీంద్ర గారు, అది కూడా పెడతాం. పోర్ట్ వస్తుంది, మత్స్యకారులకు ఇబ్బందులు వస్తాయి, వారికి కూడా ఉపాధి కల్పించమన్నారు. తప్పకుండా ఆల్టర్నేటివ్ పోర్ట్ అవన్నీ క్రియేట్ చేసి మత్స్యకారుల కోసం ఒక హార్బర్ క్రియేట్ చేసి వారిని కూడా ఆదుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా బందర్కి వస్తే మనకు గుర్తొచ్చేది బందర్ లడ్డు గుర్తొస్తుంది, గోల్డ్ కవరింగ్ ఇండస్ట్రీ గుర్తొస్తుంది. ఈ రెండు కూడా మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మచిలీపట్నం గోల్డ్ కవరింగ్ వర్క్ ఇదే కేర్ ఆఫ్ అడ్రస్, వేలాది మంది పనిచేస్తారు. అందుకే దీన్ని ఒక MSME క్లస్టర్గా పెట్టి ఇక్కడ పనిచేసే ఈ బంగారు కోటింగ్ వస్తువులు భారతదేశం మొత్తం అమ్మడానికి ఏమేమి చేయగలుగుతామో
ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ అమ్మేదానికి ఒక వ్యవస్థ క్రియేట్ చేసి ప్రత్యేకమైన శ్రద్ధ పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా కళంకారీ వస్త్ర పరిశ్రమకు న్యాయం చేయాలి. గ్లోబల్ క్యాపిటల్ సెంటర్ కింద ఏదైతే అపారమైన వనరులు ఉన్నాయి, 300 ఎకరాలు, నేషనల్ కాలేజీ యొక్క ఇది ఉంది, ఇవన్నీ ఉపయోగిస్తే బ్రహ్మాండంగా చేసే అవకాశం ఉంటుంది, దానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడ ఏ పనులైతే ఉన్నాయో మంత్రిగా కొల్లు రవీంద్ర గారే ఉన్నారు, ఆయనే ఇక్కడ అవన్నీ చూసుకోవాలి, చూసుకుంటాడని నాకు నమ్మకం ఉంది, పూర్తిగా స్వేచ్ఛనిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మరొక్కసారి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 2029 కంతా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి. మీ ఇంట్లో చెత్త తీసుకొచ్చి రోడ్డు మీద వేయడానికి వీలు లేదు, చెట్టు నరకడానికి వీలు లేదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు, ఫ్లెక్సీలు కూడా ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతారు చేయమని. నాకైతే పబ్లిసిటీ ఇచ్చుకోవాలని ఉండదు, కానీ మీ మనసుల్లో ఉంటే చాలు. కానీ అన్ని రాజకీయ పార్టీల్ని కంట్రోల్ చేయకుండా నేను ఏకపక్షంగా పోతే కొన్ని సమస్యలు వస్తాయి. దీని మీద చర్చ జరగాలి. చర్చ జరిగి ఎక్కడికక్కడ ఇలాంటివన్నీ కూడా మనం కట్టడి చేసే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీని మీద కూడా తొందరలోనే ఒక నిర్ణయం చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకో పక్క 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం. 2047కు బందర్ ఏ విధంగా ఉండాలి, ఈ బందర్లో మీ యొక్క ప్రతి ఒక్క కుటుంబం ఏ విధంగా ఉండాలి, ఈరోజు ఎవ్వరికి అనుమానం వద్దు, నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను. భారతదేశం రాబోయే 3-4 సంవత్సరాల్లో 3వ అగ్రదేశంగా తయారవుతున్నాం ఆర్థిక వ్యవస్థలో. 2047లో 1 గాని 2గా గాని తయారయ్యే అవకాశం ఉంది. భారతీయులు ప్రపంచం మొత్తం 1గా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ నేను కోరుకునేది ఎన్నో కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఈ విషయంలో కూడా ఒక విషయం మీకు చెప్తున్నాను, ఇంటి దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. మీ ఇంటి మిద్దెపైనే సోలార్ పెట్టుకుంటే ఆ సోలార్ కరెంటు ఉపయోగించుకుని లైట్లు కానీ ఏసీ కానీ మీరు పెట్టుకోవచ్చు, మీకు స్కూటర్ ఉంటే కారు ఉంటే ఛార్జ్ కూడా చేసుకునే పరిస్థితి వస్తా ఉంది. ఇలాంటివన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీ ప్రమోట్ చేయాలని, గ్రీన్ హబ్గా గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయాలని, దానికి మీ మచిలీపట్నం పోర్టు కూడా ఒక కేంద్రంగా తయారు కావాలని నేను కోరుకుంటున్నాను. చాలా భవిష్యత్తు ఉంది గ్రీన్ హైడ్రోజన్కి, అలాంటి నూతనమైన ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉంది. రెండో విషయం కూడా 2047కి ఇంకొక విషయం మిమ్మల్ని కోరుతున్నా, జనాభా నియంత్రణ. ఒకప్పుడు నేను పాపులేషన్ తగ్గించమన్నా, ఒకరు ముద్దు, ఇద్దరు ఓకే, 3 వద్దని చెప్పా. ఇప్పుడు ఒకరు కూడా వద్దంటున్నారు మీరు. ఇది చాలా ప్రమాదంలో పడిపోయాం. ప్రతి ఒక్క ఆడబిడ్డ జీవితంలో 2.1 బిడ్డను కనాలి, అంటే 2 కంటే ఎక్కువ బిడ్డలు కనే పరిస్థితిలో ఉండాలి, అప్పుడే జనాభా ఉంటుంది. ఈరోజు రాష్ట్రం 1.6కు 1.7కు పడిపోయాం. అంటే 1కి పడిపోతే ఇంకా ఎక్కడ కనపడిన ముసలోళ్ళే కనపడేస్తారు, స్కూళ్ళన్నీ క్లోజ్ చేసేయాల. ఏమమ్మా దీనికి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఆ రోజు నేను మీ అందరికీ చెప్పాను పిల్లలు తగ్గించమని, దానివల్ల లాభాలు ఏంటో చెప్పాను. కానీ ఈరోజు చూస్తున్నాను కొన్ని దేశాల్లో పిల్లలు లేకుండా అందరూ ముసలివాళ్ళు అయిపోయి, వాళ్ళని చూసుకోవాలంటే డాక్టర్లు లేరు, నర్సులు లేరు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు రోబోలు వస్తున్నాయి, మెషిన్లు వస్తున్నాయి, కానీ మెషిన్లతోనే సాధ్యం కాదు. మళ్ళీ ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ప్రతి ఒక్క కుటుంబం ఆలోచించాలి, ప్రతి ఒక్క ఊరు ఆలోచించాలి, కనీసం 2 బిడ్డలు మీ కర్తవ్యం, మీ బాధ్యత.
ఇద్దరు కంటే ఎక్కువ పిల్లల్ని మనం కనే పరిస్థితి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, ప్రోత్సహించాలి. ఏమమ్మా మీరు అందరూ ఒప్పుకుంటారా? ఒకప్పుడు స్కూల్లో పిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు, ఇప్పుడు తగ్గిపోయారు, అవునా కాదా? మీ గస్తీలు కూడా, మీ బస్తీలు మీరు చూడండి, ఒకప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఆడుకునేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువ ముసలోడు తిరుగుతున్నారు, అవునా కాదా? ఇది సహజం. కానీ ముందు జాగ్రత్త లేకపోతే నష్టపోయేది మనమే. అందుకే దీన్ని ఒక ఉద్యమంగా తీసుకున్నా. ఒకప్పుడు నేను ఒక చట్టం పెట్టా, మున్సిపాలిటీలో కార్పొరేటర్గా మేయర్గా నిలబడాలంటే ఇద్దరు పిల్లలే ఉండాలి, ఎంపీటీసీ సర్పంచ్ ఉండాలంటే ఇద్దరు పిల్లలు ఉండాలని పెట్టా. ఇప్పుడు ఇద్దరు పిల్లలు లేకపోతే వాళ్ళు అర్హులు కాదని పెట్టాలి. ఇప్పుడు కొత్తగా అవి కూడా తీసుకొస్తాను, ఎందుకంటే కొన్ని కొన్ని డ్రాస్టిక్గా పోతే తప్ప మనం అనుకున్న లక్ష్యాలు చేరలేము. 2047లో స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక లక్ష్యంగా మీ అందరికీ పంపిస్తున్నా. మీ అందరి ఆలోచనలు తీసుకుంటా, రాష్ట్రం ఎక్కడుండాలి, మీ కుటుంబం ఎక్కడుండాలి, అందుకే కొత్త కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాను. పండగ పూట సంక్రాంతి రోజున P4 పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ. నేను ఏ పని చేసినా పేదవాళ్ల కోసమే చేస్తా, పేదవాళ్ల కోసమే బ్రతుకుతా, కార్యక్రమాలు పేదవాళ్ల కోసం నిర్వహిస్తానని మరొక్కసారి ఈ సభలో మీ అందరికి హామీ ఇస్తున్నా. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాల్ని సాధించగలుగుతాం. పేదవాడు పేదవాడుగా పుడుతున్నాడు, పేదవాడుగా పెరుగుతున్నాడు, జీవితాంతం సఫర్ అవుతున్నారు, కడాన పేదవాడుగానే చనిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. నాగరిక ప్రపంచంలో పేదవాళ్లను కూడా చేయూతనిచ్చి వాళ్ళ అన్ని విధాల పైకి తీసుకురావడం మన బాధ్యత, అది కూడా చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి బందరుకు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను వచ్చాను, చెప్పాను, మీరు విన్నారు, మర్చిపోతే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. నేను చెప్పింది 10 మందికి మీరు చెప్పాలి, నేను చెప్పింది మీరు కూడా ఆచరించాలి, అప్పుడే ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో మనం ముందుకు పోతాం, దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇది మనందరి మంచి కోసరం చెప్తాను, నా ఒక్కడి కోసరం కాదు. ఈరోజు ఏదైతే నేను మొన్న వరదలు వస్తే ముందుకెళ్లామో, ప్రపంచం ఎట్లయితే స్ఫూర్తినిచ్చారో, రాబోయే రోజుల్లో కూడా ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేద్దాం, అందరం కలిసి పనిచేద్దాం. మన లక్ష్యం కోసరం అది సాధించే వరకు ఆలోచించి పనిచేస్తే లక్ష్య సాధన ఈజీ, దానికి కూడా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ